హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా కోడ్ బులెటిన్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. 4000కి దిగొచ్చిన కొత్త కేసులు. దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తుంది. గత కొద్ది రోజులుగా 10000 దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు తాజాగా జూన్ ప్రారంభం నాటికి తగ్గిపోయాయి. ప్రస్తుతం 4000కు దిగొచ్చాయి. వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు కూడా 52000కి అయితే తగ్గినాయి. నిన్న 367000 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. 4417 మంది కరోనా పాజిటివ్గా వచ్చింది. పాజిటివిటీ రేట్ ఏమో 1.20% చేరింది. 24 గంటల వ్యవధిలో 6032 మంది కోలుకోవడం కూడా జరిగింది. కేరళ సవరించిన గణాంకాలతో కలిపి దేశంలో 23 మరణాలు సంభవించినాయి. క్రియాశీల కేసులేమో 52336 ఉన్నాయన్నమాట. క్రియాశీల రేట్ ఏమో 0.12% ఉంది. రికవరీ రేట్ ఏమో 98.69% ఉంది. గత ఏడాది ప్రారంభం నుంచి 213 కోట్లకు పైగా టీకా డోసులు అయితే పంపిణీ చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజే 19 లక్షల ఇక్కడ 90000 మందికి టీకాలు వేయడం జరిగింది. సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.